వెళ్దాం, అక్కడ రామ్మోహన్ నాయుడు ఎంపీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఎంపీలు మద్దతు ఇస్తామని చెప్పాం, టీడీపీ టీడీపీ వాళ్ళకి మద్దతు ఇస్తుందని చెప్పి ఈ రోజు మిగతా పార్టీలు వాళ్ళకి ఇవ్వవు కదా. చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా అవిశ్వాస తీర్మానం పెడితే మరింత మంది మద్దతు ఇస్తారన్నటువంటి నమ్మకంతో మేము కూడా పెట్టాం. వాళ్ళు ఇస్తున్నటువంటిది ఈరోజు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము మద్దతు ఇచ్చినా అదే విజయసాయిరెడ్డి గారు ఈరోజు పిఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారని మిగతా పార్టీలు ఆ రకమైనటువంటి ఆలోచనతో మద్దతు ఇస్తాయా అన్నది ఆ ప్రశ్న మాకు మేము అడిగి ఖచ్చితంగా ఇది మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని అంటే తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అది ముందుకు నడవాలని చెప్పి మేము ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు మద్దతు కూడా చేకూర్చగలిగాం. చాలా మంది ఈరోజు మద్దతు ఇచ్చారు. మరి ఎవరైతే కొంతమంది ఇవ్వలేకపోయారో వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళ మద్దతును కూడా సమకూర్చుకొని భవిష్యత్తులో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం మరింత బలంగా ముందుకు నడిపించడానికి మా ప్రయత్నాలు మేము చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. థర్డ్ ఫ్రంట్ అనేది ఎన్నికలు ఆ సమయంలో మాట్లాడుకునేటటువంటివి. మేము మా పోరాటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఒకే ఒక్క విషయాన్ని మరీ మరీ మేము చెప్తున్నాం. ఏ పోరాటం మేము ఇక్కడ చేసినా సరే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం, మన హక్కుల కోసం. ఈ అవిశ్వాస తీర్మానం కూడా మీరు అందరూ కూడా నెంబర్స్ చూసుకుంటే దీనివల్ల ప్రభుత్వానికి కూడా ఏం ఒరిగిందేవి లేదు. అయినప్పటికీ మేము అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని అంటే దీని ద్వారా ఒక చర్చ జరుగుతుంది, మా తాలూకా నిరసన అనేది సభలో కూడా అందరికీ తెలియజేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎంతమంది ఇదే రకమైనటువంటి ఆలోచనతో ఉన్నారో వాళ్ళ మద్దతు కూడా సమకూర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక సాహసం చేసి అవిశ్వాస తీర్మానం మేము పెట్టాం. కానీ సాహసం లేనటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అవిశ్వాస తీర్మానం రాకూడదని చెప్పి ఒక 15 మంది ఈరోజు ఎంపీలు వెళ్ళలో ఉంటే వాళ్ళ కారణం వాళ్ళు సాకుగా చూపించి 100 పైగా ఎంపీలు ఈరోజు మద్దతుగా నిల్చున్నా సరే ఎదుర్కోలేకపోయారు. అంటే అటువంటి పరిస్థితిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికైనా ఆత్మ పరిశీలన వాళ్ళు చేసుకోవాలి. ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారనేది ఇప్పటికైనా చేసుకోకపోతే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్టీకి ఏ గతి పట్టిందో అదే మళ్ళీ ఆ గతి పట్టేటటువంటి అవకాశం ఉందనేది కూడా హెచ్చరిస్తున్నాం.